un disco con el Teodoro Estimando. Con la ropa. అన్నిట్లో సిచ్యువేషన్ ప్రకారం ఉంటుంది. కట్ చేస్తే సాంగ్ లాగా ఉండలేదు. ఓన్లీ లైవ్ మూవీలో కుదరలేదు అన్న అంటే అది టోటల్ కమర్షియల్ ఫార్మాట్. కానీ అందాల రాక్షసి కృష్ణ గారి విరక్తం గారు ఇవన్నీ సందర్భం పెట్టే వస్తాను అన్నమాట. సో ఇది కూడా అంటే అది కూడా ఎక్స్ట్రా సెట్ సాంగ్ అలాంటివి లేవు అన్న. ప్రేమ కథ అంటే అన్ని లవ్ స్టోరీలు ఒకేలా ఉంటాయి. ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దాన్ని నుంచి ఎలా బయటపడ్డారనేది. బట్ దీంట్లో కాన్ఫ్లిక్ట్ అనేది ఇంతకుముందు ఎప్పుడు ఇండియన్ స్క్రీన్ పైన రాదు. అదే చెప్పాలి, మజ్నూలా అంటపడుతుంది అదంతా ఓన్లీ ఫస్ట్ ఆఫ్ అలా ఉంటుంది. బట్ ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఇక్కడ ఇండియన్ స్క్రీన్ పైన రాదు. ఆ ఎపిసోడ్ పైన ఒక మూవీ చేసేది, అది కానీ కనెక్ట్ అయితే సినిమా లాగ్ వస్తుంది. కసరత్తు అంటే ఇంకా డైరెక్టర్ ఎప్పుడు నాతోటే ఉంటాడు అని అంటే పాటలు రాసేటప్పుడు మాత్రం. సో ఎవ్రీ వర్డ్ ఇద్దరం డిస్కస్ చేసుకుని రాస్తాను. అన్ని మెలోడీలు అండి, ఇప్పుడు ఆల్రెడీ జూక్ బాక్స్ బయటకు వచ్చింది. కమర్షియల్ సాంగ్స్ అంటూ ఏం లేవు, అన్ని మెలోడీస్. ట్యాక్సీ వాళ్ళ కూడా సింగిల్ కార్డే, కాకపోతే అందులో ఒకటి బాగా హిట్ అయింది. దాంట్లో కూడా ఇంకా రెండు మూడు మంచి పాటలు ఉన్నాయి. శ్రేయా ఘోషల్ పాడిన నీవే నీవే మంచి ఎమోషనల్ సాంగ్. సో అది ఒక పాట పెద్ద హిట్ అయితే మిగతా బయటకు రాదు. మంచి రెస్పాన్స్ ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్లో చాలామంది మిలియన్స్లో ఉన్నాయి స్టేటస్. ఫోర్త్ అన్నీ చేశాను అందరి అదే అండి. ఇది కథలో గొప్పతనం అన్నమాట. కథ చాలా కొత్త కథ అంటే లవ్ స్టోరీ అన్నింటిలో సేమ్ ఉంటుంది ఇందాక చెప్పినట్టు. దీంట్లో కాన్ఫ్లిక్ట్ చాలా కొత్తగా ఉంటుంది. సో ఈ సినిమా టైటిల్ అనుకోగానే ఫస్ట్ నేను ఒక 3 లైన్స్ రాశాను. ప్రళయంలోనూ ప్రణయంతోనే పరిచయం అడిగే మనసు, పడిపడి లేచే మనసు. టోటల్ కథను చెప్పే 3 లైన్స్ అన్నమాట. ఆ సినిమా చూస్తే మీకు అర్థం ప్రళయం ఏంటి ప్రణయం ఏంటి అన్నది సినిమా చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఆ పాట లేని సినిమాలో అది జస్ట్ 10 డేస్ బ్యాక్ రాసిన సాంగ్. అక్కడ ఆర్ఆర్ చేసేటప్పుడు చాలా పెద్ద సీన్ అని చెప్పి హిందీలో ఒక హమ్మింగ్ పాడారు మ్యూజిక్ డైరెక్టర్. సో అదే ఉంచేద్దాం అనుకున్నాం. ఎలాగూ కోల్కతా బేస్డ్ స్టోరీ కాబట్టి ఆ హిందీ సాంగ్ ఆర్ఆర్లో అలాగే పెడదాం అనుకున్నాం. కానీ తెలుగులో ట్రై చేసి చూద్దాం అని చెప్పి నేను ఫస్ట్ హుక్ లైన్ రాశాను అనమాట. అది అనుకు బాగా నచ్చి ఇంకా టోటల్ సాంగ్ రాశాను. సో అది పెద్ద సాంగ్ అయిపోయింది, యాక్చువల్గా బిగ్ సాంగ్ అయింది. మూవీలో టోటల్ ఫుల్ సాంగ్. ఇప్పుడు రాసిందని లవ్ స్టోరీస్ కానీ డిఫరెంట్గా వస్తే ట్రై చేయడానికి రెడీగా ఉంది కావాలి. ఫేవరెట్ గేమ్ ట్రైన్ చేయాలి. సో అంటే నాకు అన్ని ఛాలెంజింగ్ ఉంటేనే బాగుంది. కమర్షియల్ సాంగ్స్ మ్యూజిక్ సాంగ్స్ బీట్ డామినేషన్ ఎక్కువ ఉంది సాహిత్యం. ఈ మధ్య కాలంలో సాహిత్యం వినపడుతుంది. 5 ఇయర్స్ బ్యాక్ అండి ఇప్పుడు లేదు అసలు. ఇప్పుడు తమన్ దేవి గారు లాంటి కమర్షియల్ సాంగ్ తీసే వాళ్ళు కూడా లిరిక్ బాగా వినిపించేటట్టు చేస్తారు. 95-2000 ఆ టైంలో అలా ఉండింది, ఇప్పుడు అలా లేదు. లిరిక్కి బాగా క్లారిటీగా అంటే క్లారిటీ వినబట్టి చేస్తారు మిక్సింగ్. తమన్ది రీసెంట్ సాంగ్స్ చూడండి, మహాన్ భావుడు కానీ తొలి ప్రేమ కానీ
ఇవన్నీ లిరిక్స్ బాగా వినిపించేటట్టు ఉంటాయి. ఆయన పేరు ఏం చేస్తున్నాడు, కమర్షియల్ మ్యూజిక్ ఆయన ఇస్తారు కానీ. సో ఇప్పుడు లిరిక్ బాగా క్లియర్గా వినిపించేటట్టు మీకు చూపిస్తుంది. కానీ వేటూరు గారు లేని రోజు ఇంకా అలాగే కనిపిస్తున్నాడు. డెఫినెట్గా ఉన్నారు డెఫినెట్గా ఆయన లోపు అది ఎవరు లోపలి అలాంటి సిచ్యువేషన్స్ వినేవాళ్ళు కూడా. ఇప్పుడు ఒక కొత్త పదం రాసాము అంటే అది అర్థం అవ్వట్లేదు. సో అంటే ఇప్పుడంతా సినిమాలు చూసినంతా 18-20 ఇదే అవుతుంది. అంటే ఫ్యామిలీస్ బాహుబలితో బయటకు వచ్చారు, శ్రీమంతుడు వరకు అలాగే చూశారు. ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగి పాటలు వినేవాళ్ళు పెరిగితే అలాంటి అర్థం అవుతుంది. యాక్చువల్ ఇస్ వెరీ కూల్ అనమాట. ఇంకా డైరెక్టర్ విషయాలు నేను ముగ్గురం కూర్చొని ఎవరికింది. సో తను ఎక్కడైనా ఫీజిబిలిటీ ఉంది అంటే ట్యూన్ మార్చడానికి కూడా రెడీగా ఉంటారు అనమాట, ఒక పదం కోసం. వెరీ హ్యాపీ టు వర్క్ విత్ వెరీ కూల్. వెటరు గారండి, శాస్త్రి గారు వెటరు గారు, శాస్త్రి గారు వెటరు గారు, వెయిటర్ గారు 100% ఇన్స్పిరేషన్. నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, పదాలు కొత్త కొత్త పదాలు క్రియేట్ చేస్తుంటారు. ఉండిందండి, సిడ్ శ్రీరామ్తో పాడించాలని ఉండేది. సిడ్ శ్రీరామ్ అండ్ అరిజిత్, అరిజిత్తో నేను ఒక 5-6 సాంగ్స్ పాడించాను. సిడ్ శ్రీరామ్తో ఇప్పుడు మాట వినదుగా ఎగిరెగిరే ఈ సినిమాలో ఇంకా అప్కమింగ్ కూడా ఉంది. కల్కి ఒకటి రాజశేఖర్, తర్వాత దట్ ఈజ్ మహాలక్ష్మి అన్ని పాటలు నేను రాశాను. కల్కి అన్ని నేనే రాశాను. ఉంది కదా ఇంకా చాలా ఉన్నాయి. జెర్సీ కూడా నేను చూపించాను. షూట్ అవుతుంది, షూట్ అవుతుంది, సాంగ్స్ అవుతున్నాయి. నేను రోజు ఆల్రెడీ చూసా, గ్యాంగ్లో రాశాను. నథింగ్ స్ట్రైట్ తెలుగు ఇదే, అది చూసింది ఒక సినిమా. ప్రస్తుతానికి 4 అండి, సిచ్యువేషన్స్ బట్టి 4 ఉంది. అంటే ఆ డైరెక్టర్స్ తోటే, డైరెక్టర్స్ తో ఇప్పుడు గౌతమ్తో నేను మళ్ళీ రావు అన్ని పాటలు రాశాను. సో తన సెకండ్ నువ్వు జెర్సీ కాబట్టి అంటే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. సిచ్యువేషన్స్ అన్ని ప్రశాంత్ వర్మ మై బెస్ట్ బడ్డీ అనమాట. తను ఆ మూవీ కానీ అన్నీ నేనే రాసిన ఇప్పుడు ఆ దట్ ఈజ్ మహారాష్ట్ర కూడా తనే చేశాను. సో అందులో అమిత్ త్రివేది మ్యూజిక్ ఇచ్చాడు, 7 సాంగ్స్ నేనే రాశాను. సో నెక్స్ట్ కలికి అమిత్ త్రివేది, అమిత్ త్రివేది నెక్స్ట్ ప్రభాస్ మూవీ కూడా చేస్తున్నాను. ప్రభాస్ 20 దాంట్లో 2 సాంగ్స్ ఆల్రెడీ ట్యూన్ చేశాను కదా, టైటిల్ అది వర్క్ అయిపోయింది. ఐ కెనాట్ సే దట్ లైక్ అంటే అందరూ అందరితో వర్క్ చేస్తారు, ఒక్కొక్కరితో ఒక్కొక్క ర్యాప్ ఉంటుంది. తమన్ గారితో చేసేటప్పుడు ఈజీ ఉంటుంది అన్నమాట, అంటే లైక్ వెరీ చిల్ డ్యూడ్ అన్నమాట. సో ట్యూన్ అప్పటికప్పుడు చేసేసి గురుగారు రాయండి ఏదో ఒకటి అంటారు, నేను అక్కడికక్కడ ఉంటుంది. సో ఒక్కొక్కరితో ఒక విషయాలతో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అను పని నిక్కీ గారితో ఒక్కో డిఫరెంట్ టైప్, అంటే వాళ్ళని ఎక్కువ కలవడం ఉండదు, ఓన్లీ ఫోన్లలో. సో ఒక్కొక్కరితో ఒక్కొక్క టైప్ వచ్చింది. తెలుగులో అందరితో చేస్తాను నేను, కిరవాణి గారితో తప్ప అందరితో, తమిళ తెలుగు అందరితో చేస్తాను. కిరవాణి గారు రెహమాన్ తప్ప ప్రజెంట్ వర్క్ చేసాను. ఈ ఆల్బమ్ అన్నీ ఇవి చూసినాక ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క టైటిల్. ఫస్ట్ పడిపల్లి టైటిల్ సాంగ్ నాకు బాగా ఇష్టం, దాని మించి కళ్ళలో పెట్టాను.
సో దాన్ని మించి సిడ్ శ్రీరామ్ సాంగ్ సో ఈవెన్ ఫోక్ సాంగ్ అంటే మాస్ ఆడియన్స్కి ఎక్కడ ఫోక్ సాంగ్ సో అది రావుల్ సిద్ధి గారి ఆల్రెడీ బొంబాట్ ఎంత పెద్ద ఎక్కడ అంది సినిమా సో సినిమా బయటకు వస్తే ఇంకా అన్నీ బయటకు వస్తాయి ఆడియో పరంగా ఈ సాంగ్స్ చెప్పారు రాశారు అంటే విజువల్ పరంగా మీరేమో చూసారా చూసాను సినిమా చాలా బాగా చెప్పాను ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది మూవీలో అది ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ టైం రాలేదు అది కనుక కనెక్ట్ అవుతుంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అదొక్కటి కనెక్ట్ చాలామంది సీక్రెట్ ఏం లేదండి ఐ జస్ట్ డూ మై వర్క్ అంతే నేను ఎక్కువ మీడియాకి అనిపించిన దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రెస్ మీట్ అవ్వాలి నేను అసలు మీడియాలోకి వెళ్ళి నేను మీడియాలో వర్క్ చేస్తున్నాను కావాలంటే రాయించుకోవచ్చు కలవచ్చు బట్ నా పని నేను చేసుకుంటే వర్క్షాప్ స్పీక్ అని నేను గట్టిగా అంటాను ఏ ఇయర్లో ఎన్ని సినిమాలు రాసాను ఏ స్టేజ్ పైకి ఎక్కి నేను మాట్లాడాను సో ఐ డోంట్ ప్రిఫర్ లైక్ పోర్ట్రేయింగ్ మై సెల్ఫ్ యాజ్ అంటే పబ్లిసిటీ పెద్ద ఇంట్రెస్ట్ ఇప్పుడు 65 సాంగ్స్ నేను అసలు లిరిక్ రైటింగ్ జాబ్ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నాను అంటే దీనికి ఏ సెట్కి వెళ్ళాల్సిన పని లేదు షూట్లో మనం ఉండాల్సిన అవసరం లేదు ట్యూన్ వస్తుంది నాకు మెయిల్లో పంపిస్తాను నేను రాసాల్సింది సో అంత డైరెక్టర్స్ చాలామంది నా ఫ్రెండ్సే ఉన్నారు సో వాళ్ళతో ఈజీ అయిపోయింది హాను ఉంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చి హానుతో డిస్కస్ చేసి రాస్తాను ప్రశాంత్ వర్మ గౌతమ్ మల్లిరావు గౌతమ్ ఇలా నాకు బెస్ట్ బడీస్ ఉన్నారు సో వాళ్ళ మూవీస్ సింగిల్ కార్డ్స్ రాస్తాను సో ఇప్పుడు ప్రాబ్లం నాకు వేటూరు గారు ఇన్స్పిరేషన్ ఆయన క్రియేట్ చేసిన పదాలు ఎవరు చేయలేదు సీతారామ శాస్త్రి గారు ఏంటంటే రాస్తారు ఆయన రెండోసారి వింటే ఆయనకు అర్థమవుతుంది వేటూరుది ఏంటంటే రిక్షా వాడు కూడా అర్థమవుతుంది ఆ లాంగ్వేజ్లో ఉంటుంది కొత్త కొత్త పదాలు క్రియేట్ చేస్తుంటారు సో రాసలు కానీ నాకు బాగా ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆయనలా కాకపోయినా అట్లీస్ట్ తెలుగు మీద అంటే ఎక్కువ ఇంగ్లీష్ హిందీ వాడకూడదు అని పెట్టుకుంటుంది బట్ ఈ కొన్ని ట్రెండ్గా రాయాల్సి వస్తుంటుంది కాంటెంపరీగా అన్నని అడగాలి ప్రతి సినిమా మీరు లాస్ట్ సినిమా అనుకుంటాను అంటే ఎవ్రీ మూవీ కొట్టుకుంటుంటాం అనమాట నీకు జయన్ రా బాబు ఆయన అంటారు నేను అదే అంటాను బట్ ఇట్స్ హ్యాపెనింగ్ లెట్స్ సీ అంటే అది స్వేచ్ఛ అనేది అలా ఉండదండి అంటే ట్యూన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మూడు పదాలు పడాలి ఇక్కడ రెండు అక్షరాలతో పదాలు కావాలనేది నాకు ముందే తెలిసిపోతుంది కాబట్టి నాకు అదే ఈజీ అయిపోయింది ఫస్ట్ నుంచి నేను ఆ ఫార్మాట్లో ఉన్నాను ముందేంటంటే లిరిక్ రాసి దానికి ట్యూన్ కట్టేవాడిని ఇప్పుడు మొత్తం ట్యూనే ముందు వస్తుంది కాబట్టి నాకు అది అలవాటు అయిపోయింది ఇప్పుడు నన్ను ఫ్రీగా రాయమంటే కూడా రాయలేదు లిరిక్ బట్ లైక్ మణి శర్మ గారితో మాత్రం అలా చేశాను ముందు రాసేరా నేను దాన్ని ట్యూన్ చేస్తానని లగ్గం టైం అని ఒక సాంగ్ చేసానండి అది ఫ్రీ ఫ్లోగా రాసింది లైవ్ మూవీ సో అలా చేస్తుంటారు ఈదర్ వేస్ ఐమ్ హ్యాపీ బట్ ట్యూన్కి ఏంటంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఈజీ మన చేతిలో ఏమైనా మనం ప్రతి పాటకు అదే అలా కష్టపడతాం కొన్ని పుస్తకాలు పొరుగు లాగా ఉండాలని చెప్తున్నాం బట్ మనం చెప్పే ప్రతి మాట ఎక్కడో విన్నదో ఎక్కడ చూసిందో సబ్ కాన్షియస్ మెమరీ నుంచి వస్తుంది ఒక సిచ్యువేషన్ రావాలంటే మనం ఎక్కడ ముందు చదివిందే బయటకు వస్తుంది పదాలు కొత్తగా ఉండొచ్చు బట్ ఆ ఫీలింగ్ ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడ చదివిందే ఉంటుందని సో అలాంటి నాలెడ్జ్ లేకుండా రాయడం కష్టం హాయ్ దిస్ ఇస్ త్రిషా రాధిక అప్తే ప్రసాదానికి ఇష్టమండి నేను ఆలీ మాట్లాడుతున్నాను యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్